ఫ్రెండ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కేవలం తన టాలెంట్ మీద నమ్మకంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి కృషి పట్టుదలతో ఎదురైన ప్రతి సమస్యని దాటుకుంటూ తనదైన డైలాగ్ డెలివరీతోనూ యాక్టింగ్తోనూ కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకొని ఒక స్టార్గా ఎదుగుతున్న మన హైదరాబాద్ కుర్రోడు విశ్వక్సేన్ లైఫ్ స్టైల్ గురించి వీడియోలో చెప్పబోతున్నాను. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మీలో ఎవరైనా విశ్వక్సేన్ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి లైక్ చేయండి. ఫ్రెండ్స్, విశ్వక్సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. విశ్వక్ మార్చి 29, 1995 దిల్షుక్ నగర్ హైదరాబాద్లో జన్మించాడు. 2021 నాటికి తన వయసు 26 సంవత్సరాలు. విశ్వక్ తన స్కూలింగ్ని మదర్ థెరిసా స్కూల్లో పూర్తి చేశాడు. ఆ తర్వాత లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. అలాగే విశ్వక్ జర్నలిజంలో డిగ్రీ కూడా కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ముంబై వెళ్ళి థియేటర్ ఆర్ట్స్లో చేరాడు. విశ్వక్కి చిన్నప్పటి నుంచి క్రియేటివ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. దీని కారణంగానే సమ్మర్ హాలిడేస్లో ఎరేనా మల్టీమీడియాలో ఫిలిం ఎడిటింగ్ యానిమేషన్ నేర్చుకునేవాడు. అప్పుడే ఏషియాలోని యంగెస్ట్ యానిమేటర్గా తన పేరు లిస్ట్ అయింది. ఇలా తను 8th క్లాస్ చదువుతున్నప్పుడే నాగ్ చైతన్య నటించిన జోష్ మూవీ ఆడిషన్స్కి అటెండ్ అయ్యాడు. కానీ మీసాలు కూడా రాని విశ్వక్ని చూసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ విశ్వక్ని సెలెక్ట్ చేయలేదు. అయితే అదే సంవత్సరం జయపద్ బాబు హీరోగా చేసిన బంగారుబాబు మూవీలో జూనియర్ ఆర్టిస్ట్గా అవకాశం వచ్చింది. కానీ తనకి ఒకే ఒక షార్ట్ తీసి అది కూడా బ్లర్లో పెట్టారు. సాయంత్రం వరకు ఉంచి 750 రూపాయలు ఇచ్చి పంపేశారు. ఫ్రెండ్స్, విశ్వక్సేన్ ప్రొఫెషన్ గురించి మాట్లాడితే విశ్వక్సేన్ ఒక యాక్టర్, డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విశ్వక్సేన్ కెరియర్ గురించి మాట్లాడుకుందాం. విశ్వక్ జర్నలిజంలో డిగ్రీ కంప్లీట్ చేశాక మళ్ళీ మూవీ ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు. అప్పుడే తనకి హీరో శ్రీరామ్ నటిస్తున్న మూవీలో ఫ్రంట్ క్యారెక్టర్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ మొదలైన తర్వాత హీరో శ్రీరామ్ని, డైరెక్టర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని మార్చిన ప్రొడ్యూసర్ కనీసం తీసిన ఆ ఉప్మా మూవీని కూడా రిలీజ్ చేయలేకపోయాడు. ఆ తర్వాత చాలా ఆఫీసుల చుట్టూ తిరిగి ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని ఛాన్స్లు అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రతిరోజు దిల్షుక్ నగర్ నుంచి ఫిలిం నగర్ వచ్చి తన ఫొటోస్ ఇచ్చి ఆడిషన్స్ ఇచ్చేవాడు. కొడుకు ఇబ్బంది పడ్డం చూసిన విశ్వక్సేన్ నాన్నగారు కుటుంబంతో సహా ఫిలిం నగర్కి షిఫ్ట్ అయిపోయారు. అలాగే దినేష్ నాయుడు అనే పేరు ఉంటే నువ్వు సక్సెస్ సాధించలేవు అని న్యూమరాలజీ ప్రకారం విశ్వక్సేన్గా మార్చారు. ఆ తర్వాత విశ్వక్ 2017లో వెళ్ళిపోమాకే మూవీలో లీడ్ యాక్టర్గా నటించాడు. ఈ మూవీ కథ పరంగా, యాక్టింగ్ పరంగా బాగానే ఉన్నా ఊహించినంత సక్సెస్ మాత్రం సాధించలేదు. ఈ మూవీ తర్వాత విశ్వక్ ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా లాభం లేదని తానే స్వయంగా ఫలక్నామా దాస్ అనే కథ రాసుకొని ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరిగాడు. ఎవరూ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రాకపోవడంతో చివరికి విశ్వక్సేన్ నాన్నగారు, అలాగే విశ్వక్సేన్ ఫ్రెండ్స్ కొందరు ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకొని ఫలక్నామా దాస్ మూవీ పనులు స్టార్ట్ చేశారు. సరిగ్గా అప్పుడే విశ్వక్కి తరుణ్ భాస్కర్తో పరిచయం ఏర్పడింది. తరుణ్ వల్ల విజయ్ దేవరకొండతో కూడా పరిచయం ఏర్పడింది. ఇలా విశ్వక్కి సురేష్ ప్రొడక్షన్స్లో తరుణ్ భాస్కర్ తీస్తున్న ఈ నగరానికి ఏమైంది మూవీలో లీడ్ యాక్టర్గా అవకాశం వచ్చింది. సరిగ్గా అప్పుడే డైరెక్టర్ తరుణ్ భాస్కర్కి విశ్వక్సేన్ ఫ్రెండ్ ఒకడు విశ్వక్సేన్ గురించి బ్యాడ్గా చెప్తూ ఫేక్ మెయిల్ పంపాడు. దీంతో తరుణ్ భాస్కర్, అలాగే సురేష్ బాబు గారు విశ్వక్సేన్కి ఆ పాత్ర ఇవ్వకూడదని డిసైడ్ చేసుకున్నారు. మరి చేసేదేమీ లేక విశ్వక్సేన్ సైబర్ క్రైమ్ పోలీసులకి కంప్లైంట్ చేసి ఐపీ అడ్రస్ ద్వారా వాడిని పట్టుకొని సురేష్ బాబు గారి ముందు నిల్చోబెట్టడంతో విశ్వక్సేన్ పాత్ర మళ్ళీ తనకి దక్కింది. ఇలా ఈ నగరానికి ఏమైంది మూవీ షూటింగ్ తర్వాత విశ్వక్సేన్ ఫలక్నామా దాస్ మూవీ షూటింగ్ ప్రారంభించాడు. ఈ మూవీకి స్టోరీ, డైలాగ్స్ రాసి డైరెక్షన్ కూడా విశ్వకే చేశాడు. ఈ మూవీ కోసం 1600 మందిని ఆడిషన్ చేసి 40 మందిని సెలెక్ట్ చేశాడు. ఇలా ఫలక్నామా దాస్ మూవీ May 31, 2019 రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఈ మూవీకి డైరెక్షన్, విశ్వక్సేన్ యాక్టింగ్, సాంగ్స్ హైలైట్ అని చెప్పాలి. కేవలం 3.5 కోట్లతో ఈ మూవీని నిర్మిస్తే ఏకంగా 15 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీ తర్వాత విశ్వక్ 2020లో హిట్ ద ఫస్ట్ కేస్ మూవీలో నటించాడు. ఈ మూవీ కూడా మంచి సక్సెస్ సాధించింది. కేవలం 6 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తే ఏకంగా 10 కోట్లు కలెక్ట్ చేసింది. రీసెంట్గా విశ్వక్సేన్ హీరోగా చేసిన పాగల్ మూవీ August 14, 2021 రిలీజ్ అయి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. మరి ఈ మూవీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. విశ్వక్సేన్ నెక్స్ట్ మూవీ గామి. ఈ మూవీలో విశ్వక్సేన్ని తన ఫ్యాన్స్ అగోరా క్యారెక్టర్లో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు విశ్వక్సేన్కి వచ్చిన అవార్డ్స్ గురించి మాట్లాడదాం.
విశ్వక్ 2018లో ఈ నగరానికి ఏమైంది మూవీకి గాను సంతోషం బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డుని గెలుచుకున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు విశ్వక్ సేన్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. విశ్వక్ సేన్ ఫాదర్ నేమ్ శేఖర్ నాయుడు. ఈయన స్టేట్ మార్షల్ ఆర్ట్స్ డైరెక్టర్, అలాగే రియల్ ఎస్టేట్ అండ్ జంప్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా చేస్తున్నారు. మదర్ పార్వతీ నాయుడు, హౌస్ వైఫ్. విశ్వక్ సేన్కి ఒక సిస్టర్ కూడా ఉన్నారు, తన పేరు వన్మై. ఫ్రెండ్స్, ఇప్పుడు విశ్వక్ సేన్ ఇన్కమ్ గురించి మాట్లాడదాం. విశ్వక్ సేన్ ఒక మూవీకి 50 lakhs నుంచి 1 crore వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు విశ్వక్ సేన్ నెట్వర్త్ గురించి మాట్లాడదాం. విశ్వక్ సేన్ నెట్వర్త్ 7 crores. ఫ్రెండ్స్, ఇప్పుడు విశ్వక్ సేన్ కార్స్ కలెక్షన్ గురించి మాట్లాడదాం. విశ్వక్ సేన్ దగ్గర టొయోటా ఫార్చునర్ కార్ ఉంది, దీని కాస్ట్ 30 lakhs. అలాగే ఒక రేంజ్ రోవర్ స్పోర్ట్స్ సమ్మర్ కార్ ఉంది, దీని కాస్ట్ 1.2 crores. అండ్ ఒక మర్సిడీస్ బెంజ్ ఈ క్లాస్ కార్ ఉంది, దీని కాస్ట్ 62 lakhs. అండ్ ఫైనలీ ఫ్రెండ్స్, ఇది మన మోస్ట్ హ్యాండ్సమ్ హీరో విశ్వక్ సేన్ లైఫ్ స్టైల్ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చిన సెలబ్రిటీ గురించి వీడియో చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళ నేమ్ని మెన్షన్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన లైఫ్ స్టైల్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.